బెంగళూరు శివార్లలో ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. టాప్ మోస్ట్ సెలబ్రిటీలంతా అదే పార్టీలో పాల్గొనడంతో పాటు డ్రగ్స్ తీసుకున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఈ విషయాన్ని విచారించగా అది నిజమే అని తేలడంతో అందరూ షాక్ గురయ్యారు. రేవ్ పార్టీ కేసు సంచలనంగా మారింది. ఇక స్టార్ సెలబ్రిటీలందరికీ బెంగళూరు క్రైమ్ పోలీసులు నోటీసులు కూడా పంపించారు. నోటీసులు అందుకున్న వారిలో తెలుగు నుంచి హేమ కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే పోలీసుల విచారణకు మాత్రం హేమ హాజరవ్వడం లేదు. వైరల్ ఫీవర్ అంటూ ఆమె పోలీసులకు లేఖ రాసింది. ఇక ఆమె రాసిన లేఖను పోలీసులు మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. బెంగళూరు సీసీపీ పోలీసుల నుంచి హేమను ఈ కేసు నుంచి తప్పించేందుకు ఒక బడ రాజకీయ నేత ప్రయత్నిస్తున్నట్లుగా సినీ పరిశ్రమలో వార్త వైరల్గా మారింది. హేమను అరెస్టు చేయడానికి వీల్లేదని, కేవలం విచారించి వదిలేయాలంటూ ఆయన పోలీసులకు హుకుం జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఆమె పేరు బయటకు రాకుండా చూడాలంటూ పోలీసులపైన ఒత్తిడి తెస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇకపోతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడంతోనే హేమ పోలీసుల విచారణకు హాజరు కాలేదంటూ ప్రచారం జోరుగా నడుస్తుంది. ఇప్పుడు హేమను వదిలేయాలంటూ సీసీబీ పోలీసులకు, అధికారులకు పదే పదే ఫోన్ చేస్తున్న రాజకీయ నాయకుడు కూడా పెద్ద రాజకీయ వేత్త అని, తెర వెనక అతనికి బ్యాక్గ్రౌండ్ ఉందనే ప్రచారం నడుస్తుంది. ఇక దీనివల్లే పోలీసులు చూసి చూడనట్లు హేమ పట్ల వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది. ఇక కన్నడ మీడియాలో ఇలాంటి వార్తలు వస్తుండడం పట్ల తెలుగు సినీ పరిశ్రమ పరువు పోతుందని అభిమానులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే 100 మందికి పైగా రేవ్ పార్టీలో పాల్గొనగా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.